మంచిర్యాల జిల్లాలో వెలసిన కార్పొరేట్ సెలూన్లను ఎత్తివేయాలని దీక్ష చేస్తున్న నాయి బ్రాహ్మణులకు మద్దతుగా జనగాం జిల్లా వ్యాప్తంగా సెలూన్లు బంద్ చేశారు. ఆర్టీసీ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ఆఫీసులో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లింగాల సత్యనారాయణ, కొత్తపల్లి వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర బంధు పిలిపించిన సందర్భంగా మేము కలెక్టర్ గారికి ఈరోజు మెమోరాండం ఇచ్చి మా యొక్క హక్కుల కోసం జనగామ చౌరాస్తా నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీతో వచ్చి వారికి కలెక్టర్ గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది. మాకు దాడి చేస్తూ మా యొక్క వృత్తిని కాలరాయడానికి చూస్తున్నారు. దీనికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని మా యొక్క హక్కులకు మాకు పేటెంట్ హక్కులు కల్పించాలని, అలాగే మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, అర్హులైన వారికి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరులకు పద్మశాలీలకు 50 సంవత్సరాలు దాటిన వారికి ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుంది, అలాగే గౌడ సంఘం వారికి కూడా పింఛన్ వస్తుంది. కాబట్టి మాకు కూడా అలాంటి హక్కులు ఖచ్చితంగా కల్పించాలి. మేము ప్రభుత్వం చేసుకుని బతకడంలో మాపై కార్పొరేట్ శక్తులు తోటి షాపులు పెట్టి వాళ్ళు కాబట్టి దీని మీద గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకొని దానికి పకడ్బంద్ చర్యలు తీసుకొని మాకు హక్కులు మాకు కల్పించడానికి పేట హక్కులు కల్పించాలని కోరుకుంటూ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ జరిగింది.